మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. మాటతో తంటాలట, ఇంకెప్పుడు తంటాలే కదా కేటీఆర్. కేవలం కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి తను మాట్లాడుతున్నటువంటి మాటలే కేటీ రామారావుకి ఇబ్బంది అవుతున్నది. కేటీఆర్ పడుతున్నటువంటి బాధదే. మీకు ఒక వీడియో చూపిస్తాను, నేను ఫోన్లోనే చూపిస్తాను, ఎందుకంటే అది మనం చూపించచ్చో లేదో కానీ నేను ఆ ప్రయత్నం చేస్తా. కేటీఆర్కి సంబంధించినటువంటి ఒక అంశం, ఇంకా మీకు తెలుసు కదా కేటీఆర్ బ్రో అంటే నాకు చాలా ఇష్టమైన వ్యక్తి ఆయనే. ఇగో మా కేటీఆర్ బ్రో, ద్వితీయంలో శని ఉండడం వల్ల కొంచెం మాటని కట్టడి చేసుకోవడం, మనం మాట్లాడడం వల్ల చక్కటి ఉపకారాన్ని, చక్కటి ప్రజాబలాన్ని, అభిమానాన్ని పొందేటటువంటి అవకాశం కల్పిస్తుంది. నోటితూల వినవడదా? నోటితూల కేటీఆర్కు మంచిగా మాట్లాడితే, మంచిగా ఉంటే, మంచిగా ఉంటావు రా సన్నాసి లేకపోతే ఆగమైపోతాం అని చెప్పి అయ్యగారు చెప్తున్నాడు కేటీఆర్కు. కేటీఆర్ ముసుగు ముసుగు నవ్వులు ఇట్లా అంటుండు సారు కేటీఆర్ బ్రో. అది అట్లుంటుంది కథ. కేటీఆర్ బ్రో ఓకేటీవీకి నోటీసులు, టీఆర్టీవీకి నోటీసులు, E96కి నోటీసులు, మన తొలి వెలుగు ఈరోజు మళ్ళీ నోటీసులు. ఏమవుతుంది వాయని నోటీసులతోటి? నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఏమో నీతోని ఏ తోటి వంకాయ కాలే, ఇప్పుడు ఏమవుతుంది నీతోని? ఏమైనా అవుతా అది నీది? ఈ డ్రామా పని చేసుకుని సపరేట్ ఉండు కేటీఆర్. మేము పదే పదే చెప్పినాము, నీకు దమ్ముంటే మేము అడిగేటటువంటి క్వశ్చన్స్కి సమాధానం చెప్పు. ఫోన్ ట్యాపింగ్లో నువ్వు ఉన్నవా లేదా? హెచ్ఎండిఏకి సంబంధించిన అవకతవకలలో నువ్వు ఉన్నవా లేదా? లేకపోతే హీరోయిన్ల ఫోన్లో నువ్వు ట్యాప్ చేసినవా లేదా? లేకపోతే ఫార్మా ఇరేసింగ్ కంపెనీకి 53 కోట్ల రూపాయలు అప్పనంగా నువ్వు ఇచ్చినవా లేదా? నువ్వు చేసినటువంటి కథ ఏంది, నువ్వు చేసిన దందా ఏంది తెలంగాణ ప్రజలకు చెప్తే అయిపోయా? శివబాలకృష్ణ అనేటువంటి ఆస్తులలో నీకు భాగం ఉన్నదా లేదా? ఇవన్నీ చెప్పు. పేపర్ లీక్లో నీ హస్తం ఉన్నదా లేదా? ఇవన్నీ చెప్పు. ఐటీకి సంబంధించినటువంటి డెవలప్మెంట్లో స్కామ్ చేసినవా లేదా? 100 కోట్లకు ఎకరం ఉండాల్సినటువంటి భూమిని అడ్డీ పాసర్ నువ్వు అమ్ముకున్నవా లేదా? దీనికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సిగ్గు లేకుండా, సిగ్గు లేదా సిన్నయ్యకి సీసి నల్లగుంచి నాకేం సిగ్గుంటుంది అన్నట్టున్నది నీ కథ. నోటీస్ ఎవరిని పంపుతావా? నోటీస్ ఏమవుతుంది వా నీతో నోటీస్ పంపితే? ఏ తోటలో కాయవా నువ్వు? అధికారం ఉన్నప్పుడు ఏం పీకలేకపోయారు మీరు, అధికారం పోయినాక ఏం చేస్తారు వా? పంపురు ఇంకో 50 నోటీసులు పంపురు, అన్నింటిని అడిగి ఉన్నాం. 50 నోటీసులు పంపురు ఏమైనా శాతం అయితే అడిగిన దానికి సమాధానం చెప్పు కేటీఆర్ బ్రో. ఐస్ క్రీమ్లు తినుడు బంద్ చేయి. నువ్వు ఎండాకాలం ఐస్ క్రీమ్ తిను బంద్ చేయి, సరదవుతుంది. వానకాలం తింటే ఏం కాదు మాగా, అప్పుడు నీకు ఎందుకంటే నీకు అన్నీ పెద్ద ప్రాబ్లం లేకుండా ఉంటుంది కాబట్టి.